హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ది ఆనంద్ దేవరకొండ అన్నయ్య తమ్ముడు చిన్న అన్నయ్య మొన్నటికి మొన్న బేబీ అని ఒక నిబ్బ స్టోరీతో వచ్చాడు కదా ఆ మూవీని నిబ్బాగాలందరూ బాగానే ఆదరించారు ఇక అదే ఊపులో గమ్ గమ్ గణేష్ అని ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో వచ్చాడు చిన్న చెప్పు అంటే అది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అని వాళ్ళే చెప్పారు మరి ఇందులో కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మన రివ్యూలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కథ విషయానికి వస్తే హీరో గణేష్ ఒక చిల్లర్ దొంగ ఇలా ఎన్ని దొంగతనాలు చేస్తాం అందుకే ఏదైనా పెద్ద దొంగతనం ఒకటి చేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలనేది అతని గోల్ ఇలా ఒక పెద్ద దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే వినాయకుడి విగ్రహం అతని చెంతకు చేరుతుంది ఆ తర్వాత పొలిటీషియన్ ఆ తర్వాత విగ్రహాల దొంగతనం చేసే బ్యాచ్ అంతా కూడా అతని లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు అసలు వీళ్ళంతా ఎవరు వాళ్ళకి గణేష్ కున్న సంబంధం ఏంటి వాళ్ళ వల్ల గణేష్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి గణేష్ దొంగ కళ నెరవేరిందా లేదా అనేది మిగతా స్టోరీ ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సినిమా టికెట్ కూడా బుక్ అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే నిఖిల్ స్వామిరారా మూవీ గుర్తొచ్చింది కాకపోతే సినిమా మొత్తాన్ని కామెడీతో నింపేశారు అది కూడా సీన్కి తగ్గట్టు సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఫండ్ బాగా జనరేట్ చేశారు కామెడీ కూడా చాలా గా అనిపించింది స్టోరీకి తగ్గట్టుగా కామెడీని జనరేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి ముఖ్యంగా వెన్నెలకిషోర్ కామెడీ అయితే పీక్స్ అసలు థియేటర్లో నవ్వలేక చేస్తారు కాకపోతే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కథకి సంబంధం లేకుండా వస్తుంది అయితే అన్సిచ్యుయేషనల్ కండిషన్లో వచ్చిన ఆయన ఉన్న సీన్స్ మాత్రం బాగా పేలాయి సినిమాలో కథ పెద్దగా లేకపోయినా క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేశారు ఫస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కాస్త స్లోగా ఉన్నా తర్వాత సినిమాని పరుగులు పెట్టించారు దానికి తోడు సిచ్యుయేషనల్ గా వచ్చిన కామెడీ ఉండడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లో సినిమా స్టోరీ నడుస్తుంది ఆ క్యారెక్టర్స్కి ఎంచుకున్న యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఏదో మన పక్కనే ఉన్నట్లు చాలా రియలిస్టిక్గా బిహేవ్ చేస్తాయి డైలాగ్స్ విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో కానీ దర్శకుడి పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఒక డెబ్యూ డైరెక్టర్ అయి ఉండి కూడా కామెడీ సినిమాగా ప్రజెంట్ చేయడం అంటే అంత ఈజీ కదని చెప్పాలి సత్యం రాజేష్ ఇమానియల్ విన్నెల్ కిషోర్ వీళ్ళందరి క్యారెక్టర్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి కాకపోతే సినిమాలో స్టోరీ పెద్దగా లేకపోవడం సేమ్ టు సేమ్ స్వామినారాయణ సినిమాని పోలి ఉండడంతో సినిమాని అంతగా ఫీల్ అవ్వలేకపోతాం దర్శకుడు సినిమా మొత్తాన్ని కూడా కామెడీతోనే నడిపించాలని ముందే డిసైడ్ అయినట్లున్నాడు అందుకే కథ మీద కానీ టేకింగ్ మీద కానీ పెద్దగా దృష్టి పెట్టలేదు సినిమాలో లాజిక్స్ అస్సలు ఉండవు విలన్ని ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్తో అంత పైకి లేపి తర్వాత నీలకేసి కొట్టాడు దానివల్ల సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు ఇక సినిమాలో బీజియం కూడా అంతగా లేదు ఇక పాటలు అయితే నాకైతే ఏది గుర్తులేదు ఇక యాక్టింగ్ పరంగా చూస్తే చిన్న కొండన్న కొద్ది రోజులు ట్రైనింగ్ క్లాసులు తీసుకుంటే మంచిది అనిపించింది సత్యం రాజేష్ ఇమానియల్ వెన్నెల్ కిషోర్ వీళ్ళ వల్లనే సినిమా కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది హీరోయిన్ ప్రగతి కూడా బాగానే చేసింది డీసెంట్గానే అనిపించింది ఉన్నంతలో సో ఓవరాల్గా అయితే సినిమాలో స్టోరీ లేదు కథతో సంబంధం లేకుండా ఓ రెండున్నర గంటల పాటు ఏసీలో కూర్చొని కామెడీని ఎంజాయ్ చేస్తామంటే వెళ్ళొచ్చు నాకైతే సినిమా అస్సలు వర్కౌట్ అవ్వలేదు నచ్చలేదు నా ఒపీనియన్ చెప్పాను సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్